ఇవంతా వెబ్కాస్ట్ టీచింగ్స్. ఇది ముక్తి కోసం ఇచ్చే టీచింగ్స్ వచ్చేది. ఇది చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ టీచింగ్స్ లైఫ్లో మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేయకూడదు. ఇది చేయని వీలు కాదు, చేస్తే మీకు ప్రాబ్లమ్సే వస్తాయి మీకు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని డిజైన్స్ చేస్తాం, పెట్టుకోండి మట్టిలో రకరకాల పువ్వులు పండ్లు డిజైన్ చేసి దాంట్లో నీళ్లు పోసామంటే ఆ నీళ్ళు ఆ షేపే తీసుకుంటుంది. అలాగా ఈ గ్రేస్ మీకు మేము పొయ్యాలా, పోయేదానికి మునుపు కొన్ని ప్యాటర్న్స్ డెవలప్ చేయాలా, ఇక్కడ మీ బుర్రలో మీ చైతన్యంలో. అందుకొంచి టీచింగ్స్ ఇస్తున్నామే కానీ దీన్ని మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేయను కాదు. సో ముక్తుడు అయిపోయాడంటే అటువంటి వ్యక్తి పరిస్థితులు క్రియేట్ చేయడు, గమ్మట ఉంటాడు. పరిస్థితులు ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది తనకు, ఎలాగ జరుగుతుందో దాని తగినట్టుగా తన బిహేవియర్ మారుతూ ఉంటుంది, న్యాచురల్ రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఇది కానీ మీరు ట్రై చేశారంటే అంతదా, అన్నీ స్తంభించిపోను, ఏమి జరగదు, నాశనమైపోతారు. సో దీని దగ్గరనే పోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది మీ చైతన్యంలోపై దిగాల. అప్పుడు మేము అనుగ్రహం ఇచ్చేప్పుడు ఈ స్థితి మీకు వస్తుంది న్యాచురల్గా. ఇప్పుడు మీరు అన్నవేకెండ్ పీపుల్ కాబట్టి పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీకు డబ్బు లేదు, డబ్బు సంపాదించాలంటే పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవాలా, థింక్ చేయాలా, వాళ్ళు వీళ్ళతో పలకాలా, నాలెడ్జ్ పెంచుకోవాలా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలా, ఏదో ఒకటి చేయాలా. మీరు అన్నీ సృష్టిస్తూ రావాలి, మీరు దాని గ్రేస్ వస్తుంది మీకు. అయితే అవేకండ్ అలా కాదు, ఆటోమేటిక్గా ఎవరన్నా వస్తారో ఆ నాలెడ్జ్ ఇస్తారో, ఆటోమేటిక్గా బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది, ఆటోమేటిక్గా అది బాగా జరుగును, తన మియర్లీ ఇల్ రెస్పాండింగ్. అది ఎవరికి? అవేకండ్ మనకు, ఆ జ్ఞానవంతుడికి. వాడి సపోజ్ ఆకలిగా ఉంది పెట్టుకోండి, అన్నం లేదు, హోటల్ లేదు, ఏం లేదు, కూర్చుంటే కూడా ఫుడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏదో కుక్క వస్తుంది, ఒక ప్యాకెట్ పెట్టేసిపోతుంది. సో వాడిని చూసి మీరు ట్రై చేయకూడదు, అప్పుడు అవుట్ అయిపోతారు. సో అతి జాగ్రత్తగా ఉండాలా. అయితే తెలుసుకుంటే చాలు, ముక్తుడు అయిపోయామంటే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. ముక్తుడు అయ్యేంత వరకు అన్నీ మీ సొంత ప్రయత్నం ఉండే కావాలి. సో అందుకే ఆ టీచింగ్.